తర్వాత సార్, ఇప్పుడు కొందరు భూమి మీద భార్యాభర్తలుగా ఉండి పరలోకం వెళ్ళిన తర్వాత ఈమె స్త్రీ ఈమె పురుషుడు అనే గుర్తు, తర్వాత ఇంతకుముందు ఈమె నాకు భార్యగా ఉండే ఈమె నాకు భర్తగా ఉండే అనేటువంటి ఆ గుర్తు, ఆ స్పృహ ఉంటుంది, ఆ జ్ఞాపకం ఉంటుంది, 100% ఉంటుంది. ఈ భూమి మీద మనతో పాటు కలిసి వేరు వేరు అనుబంధాలలో ఓకే పిల్లలని స్నేహితులని తోడబుట్టిన వారని జీవితాన్ని పంచుకున్న జీవిత భాగస్వాములని నాకు జన్మనిచ్చిన వాళ్ళని నా నుండి పుట్టిన ఈ అనుబంధాలు ఏవైతే ఉన్నాయో పరలోకానికి వెళ్ళాక అప్పటి లైఫ్లో ఇతడు నాకు ఈ రిలేషన్షిప్ కదా అనేది గుర్తుంటుంది. ఇప్పుడు జస్ట్ లైక్ ఎ డ్రామా, ఓ డ్రామా కంపెనీలో ఎవరో ఒక రచయిత రాసినటువంటి కథ స్క్రీన్ ప్లే, ఎవరో డైరెక్షన్ ఎవరు డైరెక్ట్ చేస్తారు, దాంట్లో మనం రకరకాల పాత్రలు పోషిస్తాం. పోషించినాక నాటకం అయిపోతుంది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఎప్పుడు బస్ స్టాండ్లో కలిసినప్పుడు ఇతడు నా కొడుకు పాత్ర పోషించే డ్రామాలో అని తెలుస్తుంది కదా, కానీ నిజంగా కొడుకేం కాదు. ఎలా రారా ఇటు రారా బాబు అంటే వాడు రాడు, ఎవటను అంటాడు. ఆ డ్రామా టైంలో రారా ఏరా అంటే ఒప్పుకున్నాం, ఇప్పుడు కుదరదు. అలాగా పరలోకానికి వెళ్ళాక ఆ జ్ఞాపకాలు ఉంటాయి, కానీ అవే రిలేషన్షిప్స్ అనేవి ఉండవు. ఓకే సార్. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.